ఆయన కళ్ళు హాస్యాన్ని పండించి ఎంతో మందిని నవ్వించాయి. ఆయన కళ్ళు సస్పెన్స్ క్రియేట్ చేసి ఎందరినో భయపెట్టాయి. ఆయన కళ్ళు ఎన్నో వేల కళ్ళకు అమ్మోరు తల్లిని చూపించాయి. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఆయన ఎవరంటే ప్రముఖ సినీ హాస్య నటులు కళ్ళు చిదంబరం గారు. ఆయన గురించి మనకు తెలియలేని ఎన్నో విషయాలు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నమే. నేను నాటకం వేయనని చెప్పేసి పట్టుపట్టు కూర్చున్నారు. 28వ సంవత్సరంలో ఒక చిన్న నరువు అలా పక్కకు వెళ్ళడం వల్ల సో అప్పటి నుంచి మెల్లకన్నగా రావడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమాలు వేసాల కోసం కాపలా కాసు కూర్చున్నాను. సార్ మాకు ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది, ఇక మేము జోలికి బాగుంది, మా లైఫ్ని చూసుకుంటాం. సో ఆ రోజంతా నిజంగా బయట అమ్మవారు జాతరలు ఎలా జరుగుతాయో సినిమా హాల్స్ అలా జాతర చేశారు. నాన్నగారు షూటింగ్కి వెళ్తున్నప్పుడల్లా బట్టలే ఎలాగైతే పట్టుకున్నవారో కాలంలో పట్టుకెళ్ళారు. సో ఎప్పుడైతే అలా చెప్పారో రామగోపాల గారు ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట. చిదంబరం గారు కామెడీ యాక్టర్గా బయట, కానీ ఇంట్లో మాత్రం చాలా సీరియస్ ఆర్టిస్ట్. కళ్ళు చిదంబరం గారి అబ్బాయి కేఎస్ఆర్ రామకృష్ణ గారు, ఆయన సతీమణి పల్లవి గారు, అలాగే ట్విన్స్ అన్నమాట ఇక్కడ రామకృష్ణ గారు సులక్షణ గారు అన్న చెల్లి. సో వీళ్ళతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం చిదంబరం గారి గురించి. నమస్తే రామకృష్ణ గారు. ముందు మీరేం చేస్తున్నారు? నా పేరు సాయి రాఘవ రామకృష్ణ. నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సీనియర్ మోస్ట్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. నేను మా నాన్నగారికి 2వ కుమారుణ్ణి. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నానండి. మాకు ఒక బ్రదరు ఉన్నారు, ఆ బ్రదరు బెంగళూరులో ఉంటారు, తను డిప్యూటీ జిఎం బీపీసీల కంపెనీలో వర్క్ చేస్తున్నారు. తర్వాత అక్క ఉన్నారు, సో అక్క కాకినాడలో ఉంటారు. నేను చెల్లి మా ఇద్దరు ట్విన్స్ అండి. సో చెల్లి హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. జనరల్గా మెల్లకన్ను అంటే ఒక అదృష్టం అని చాలామంది భావిస్తూ ఉంటారు, కానీ ఆరోగ్యపరంగా వచ్చినటువంటి ఆ సమస్యని అదృష్టంగా మలుచుకొని సినిమా ద్వారా ఎంతో మందికి సుపరిచితులయ్యారు మీ నాన్నగారు. అసలు ఈ హెల్త్ ఇష్యూ ఎప్పుడు వచ్చిందండి? అంటే నాన్నగారికి అసలు చిన్నప్పటి నుంచి మెల్లకన్ను లేదు. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, అది చాలాసార్లు చెప్పుంటారు కూడా. నాన్నగారు 6వ తరగతి దగ్గర నుంచి నాటకాలు వేయడం మొదలు పెట్టేవారు. సో నాటకాలు వేసిన తక్కువ కానీ ఆర్గనైజ్ చేసేవారు. అంటే పోర్ట్లో ఒక ఎంప్లాయీగా కాకుండా ఫాదర్ ఒక ఆర్గనైజర్గా కూడా ఉండేవారు. ఆ నాటకాలు వేస్తూ చాలామందికి సేవలు కూడా చేసేవారండి. అప్పట్లో దానివల్ల ఒక 10 సంవత్సరాల పాటు సరైన సమయానికి తిండి లేక నిద్ర లేకపోవడం వల్ల 28వ సంవత్సరంలో ఒక చిన్న నరువు అలా పక్కకు వెళ్ళడం వల్ల సో అప్పటి నుంచి మెల్లకన్నగా రావడం జరిగింది. తర్వాత ఇద్దరు ముగ్గురు డాక్టర్స్కి కన్సల్ట్ చేస్తే ఒక అరగంట ప్రొసీజర్ చేస్తే ఆ మెల్లకన్నుని కూడా సరిదిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు కూడా టైం సరిపోకపోవడం వల్ల, అయితే ఉద్యోగరీత్యా నాటకాల వల్ల తర్వాత చూద్దాం అని చెప్పేసి అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ కొండను అలాగే వదిలేసి వచ్చింది. అయితే తర్వాత అనుకోకుండా గొల్లపూడి మారుతీరావు గారు కళ్ళు నాటక నిత్యతో విశాఖపట్నం సాంబమూర్తి కాలం ముందు దగ్గర నాటక ప్రదర్శన కోసం అని చెప్పి ఎంబి రఘు గారు వాళ్ళంతా ప్రపోజ్ చేశారు. అయితే అప్పుడు నాన్నగారికి నాటకాన్ని సినిమా వాళ్ళకి చూపించడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నేను నాటకం వేయనని చెప్పేసి పట్టుపట్టు కూర్చున్నారు. అయితే మిగతా ఆర్టిస్టులు అందరూ బతిమలేరు. సార్ అలాక చిదంబరం గారు, మీ ఒక్క వల్ల నాటకం ఆగిపోతుంది, మా కోసం మీరు వచ్చి నాటకం వేయండి అంటే నాకు అనే ఇంట్రెస్ట్ లేదు, నేను రానని చెప్పేసి అంటే మిగతా వాళ్ళు బలవంతం చేయడం వల్ల అప్పుడు ఎల్ సత్యానంద్ గారు అని చెప్పేసి మన స్టార్ మేకర్ విశాఖపట్నంలో ఉంటున్నారు. సో ఆయన నాన్నగారికి మంచి మిత్రులు, ఆయన ప్రోత్సాహంతో ఆ నాటకానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే ఆ కళ్ళు నాటకం అనేది ప్రదర్శించబడింది. ఆ ప్రదర్శన అయిన తర్వాత ఎవరైతే ఎంవి రఘు గారు వాళ్ళందరూ చూడడానికి వచ్చారో నాన్నగారంత తప్ప మిగతా అందరినీ పక్కన పెట్టి అనుకోకుండా వద్దు అనుకున్న వ్యక్తినే కళ్ళు సినిమాకి యాక్టింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇంకా ఎప్పుడైతే ఒక సినిమా వేశారో తర్వాత మెల్లకన్ను సరిదిద్దుకుంది అనుకున్నారు, కానీ అదే ఆయన జీవితానికి మంచి పేరు తెస్తుందని చెప్పేసి ఇంకా అక్కడితో ఆ మెల్లకన్ను కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చిందండి. సో